ను ఏపీ తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి ముహూర్తం కుదిరింది. మల్కాపురం వెలగపూడి మధ్యలో ఏపీ ప్రభుత్వం సచివాలయాన్ని నిర్మించనుంది. ఈ నెల 12వ తేదీన శంకుస్థాపన చేయనుంది. 12వ తేదీ తెల్లవారుజామున సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారని మంత్రి నారాయణ వివరించారు. ఈ యొక్క క్యాపిటల్ ఏదైతే మనం టెంపరీగా సిఆర్డీఏ ఒక బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ అంటే ఫ్యూచర్ అది కమర్షియల్ కాంప్లెక్స్, కమర్షియల్ కాంప్లెక్స్ కమ్ ఆఫీస్ ఉండేది. దాంట్లో ఇప్పుడు టెంపరీగా 6700 మంది ఎంప్లాయీస్కి అకామిడేషన్ చేయడానికి టెండర్లు పిలవటం జరిగింది. నిన్న లాస్ట్ డేటు. దాంట్లో టెండర్లో ఇద్దరు పార్టిసిపేట్ చేశారు, ఎల్ఎన్టీ అండ్ షాపింగ్జీ వాళ్ళు. వాళ్ళది యాక్చువల్గా ఏంటంటే 10th యాక్చువల్గా ఫైనాన్షియల్ బిడ్ ఓపెనింగ్. టెక్నికల్గా అవన్నీ చూసి వాళ్ళు యాక్చువల్గా ఫైనలైజ్ చేసి తర్వాత 10th ఫైనాన్షియల్ బిడ్ ఓపెనింగ్. అయితే 12వ తేదీ ఉదయం 4:15 శంకుస్థాపన చేసేటట్టుగా సీఎం గారు శంకుస్థాపన చేస్తారు. 12వ తేదీ తెల్లవారున 4:15 శంకుస్థాపన చేసి ఆ కన్స్ట్రక్షన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా జూన్ లోపల కంప్లీట్ చేసి ఉద్యోగస్తులందరితో డిస్కస్ చేసి వాళ్ళతో మాట్లాడి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరినీ ఇక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.